సో ఫ్యామిలీ లైఫ్ మీకు చాలా ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుందా, సినిమా లైఫ్ ఎక్కువ హ్యాపీనెస్? బోత్ బోత్. ఎందుకంటే సినిమా అయిన తర్వాత మీరు ఇంటికి వస్తే ఏమో ఒకలాగా ఫ్రీ అయిపోతారు. అండ్ నేను కూర్చొని ఆలోచిస్తాను, ఎందుకంటే ఏ సినిమా చేసిన ఏది ఓకేనా కరెక్టా అని మళ్ళీ ఒకసారి డైరెక్టర్ని అడిగి మాట్లాడతాను, లైక్ ఇట్ ఇస్ ఇట్ ఓకే అని. మళ్ళీ వాళ్ళు ఎడిటింగ్ రషెస్ అని చూసిన తర్వాత అగైన్ దే వాంట్ గో ఫర్ రీషూట్ దే విల్ గో. రాయలసీమ రామణ్ణ చౌదరి మోహన్ బాబు గారితో ఇట్ వాజ్ వెరీ టఫ్, ఇట్ వాజ్ రియలీ టఫ్. మోహన్ బాబు గారితో ఆపోజిట్ చేయాలంటే ఇట్స్ డైలాగే రాదు యాక్చువల్లీ, లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఒకటి, లాంగ్వేజ్ అండ్ పాపం అందరి కోఆపరేట్ చేశారు. ఇట్స్ నాట్ నెగటివ్ క్యారెక్టర్ అంటే ఇట్స్ నాట్ ఈజీ గేమ్. ఇప్పుడేం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉందని అస్సలు అనిపించట్లేదు, ఇప్పుడు కొంచెం ఫ్రీ అయిపోయాను నేను, లేకపోతే బికాజ్ అన్ని టఫ్ క్యారెక్టర్ చేసిన తర్వాత యూ విల్ బి ఫ్రీ. ఇంతేనా ఇంతేనా అని అనిపిస్తుంది ఇప్పుడు. సో ఇప్పుడు పెద్ద డైరెక్టర్ ఎవరు అని అడిగితే మీ దృష్టిలో అంటే మీ ఫేవరెట్ డైరెక్టర్? ఎవ్రీవన్ ఇస్ అ గుడ్ డైరెక్టర్. అన్ని చూస్తున్నారా మూవీస్? ఓన్లీ సెలెక్టెడ్ మూవీస్. రీసెంట్ లాస్ట్ తెలుగు మూవీ ఏం చూసారు? నేను చూడలేదు యాక్చువల్లీ. ఆర్ఆర్ చూసాను. సో రాజమౌళి గారికి కూడా మంచి క్యారెక్టర్స్ కోసం చూస్ చేస్తూ ఉంటారు ఆర్టిస్ట్. హి వాంట్ సమ్వన్ టాల్ లంబా వాలా. సో మీ హైట్ చూస్తుంటే అసలు ఒక పెద్ద మోడల్ లాగా కనిపిస్తున్నారు ఇప్పటికీ కూడా. సో రాజమౌళి గారు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లో మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ కోసం మిమ్మల్ని చూస్ చేసుకుంటే? డెఫినెట్లీ, ఎవరైతే కూడా నో ప్రాబ్లం, బట్ ఐ నీడ్ ఎ క్యారెక్టర్ బికాజ్ నాకు అది స్కోర్ ఉండాలి, లేకపోతే నా కంఫర్ట్నెస్ ఉండాలి, అది మెయిన్. నాకు కథ మెయిన్ ఇస్ ఇంపార్టెంట్. కథ ఇస్ హీరో. యా, ఫర్ ప్రేమ గారు. సో ఈ లైన్ డెఫినెట్ గా డైరెక్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. డెఫినెట్లీ, సో స్వీట్ ఆఫ్ యూ. ప్రభాస్ లాంటి యాక్టర్, మహేష్ బాబు లాంటి యాక్టర్స్ కి టాల్ హీరోయిన్స్ కావాలి ఆబ్వియస్ గా. మిమ్మల్ని ఇప్పుడు ఏదైనా కొంచెం బ్యాక్ డ్రాప్ స్టోరీస్ లాంటివి తీసుకొని అప్పుడు ప్రేమ గారు ఆ క్యారెక్టర్కి కావాలి అంటే మీరేం చెప్తారు? ఐ లాస్ ద క్యారెక్టర్, వాట్ ఈస్ మై క్యారెక్టర్ ఇన్ దట్ మూవీ. సో అంటే ప్రభాస్ గారితోని హిజ్ వైఫ్ క్యారెక్టర్ ఆర్ ఈక్వివాలెంట్ గానే మహేష్ గారితోని. సో ఓల్డ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ పరంగా క్యారెక్టర్స్ ఉంటాయి కదండి, అలా ఏమైనా వస్తే చూద్దాం కథలో ఎలా ఉంటుందని చూద్దాం. డెఫినెట్లీ చేస్తాను, ప్రాబ్లం లేదు.